ఎప్పుడు ఏ మాదిరిగా ఎవరికి జై కొడతారో ఎవరికి చీ కొడతారో అర్థం కాని పరిస్థితుల్లోనే ఆంధ్రప్రదేశ్ బీజేపీకి సంబంధించిన సోము వీర్రాజ్ వైఖరి ఉంటుంది. తాజాగా సోము వీర్రాజ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రభుత్వం ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేసేలా ఉన్నాయి. అవును, ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో పార్లమెంట్ సాక్షిగా కేంద్రం ఇచ్చిన హామీ ఏపీకి ప్రత్యేక హోదా అని ఆయన అన్నారు. అయితే ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ప్రభుత్వం మారిపోయిందని ఏపీకి ప్రత్యేక హోదా అమలు నోచుకోలేదు. అయితే ఎప్పటికప్పుడు ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ లాంటి చర్చలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయని సోము వీర్రాజు సందర్భంగా చెప్పుకొచ్చాడు. తాజాగా ఏపీకి ప్రత్యేక హోదాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఈ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజ్. అయితే ఇక్కడ ఈయన కీలక కామెంట్లు చేశారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యయనం అయితే కాదన్నారు. ఖచ్చితంగా ప్రత్యేక హోదా సాధించి తీరుతారు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పట్టుదల మనందరికీ తెలిసిందే. చంద్రబాబు గతంలో ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నారని, పార్లమెంట్ సాక్షిగా 15,000 కోట్లు ఇచ్చామని కూడా ఈ సందర్భంగా సోము వీర్రాజ్ చెప్పారు. ఇంకా నిధులు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందని సోము వీర్రాజ్ సందర్భంగా అన్నారు. అంటే చంద్రబాబు నాయుడు గతంలో చేసిన తప్పు వల్లే ఇదంతా ఆగుతుందని, గతంలో చంద్రబాబు ప్యాకేజీకి ఒప్పుకోవడం వల్లే ఇప్పుడు ఈ పెంట వచ్చి పడిందన్నట్టుగా ఆయన మాటలు ఉన్నాయి. ఏదైనా ఇక తెలుగుదేశం పార్టీపై అయితే ఆయన దారుణంగా విమర్శలు గుప్పించారు. దోపిడీ పార్టీ టీడీపీ అన్నారు. తాడేపల్లిలో జగన్ తలుచుకుంటే కేంద్రం ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఇస్తుంది అంటూ సోము వీర్రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రభుత్వం, ఏపీ గవర్నమెంట్ ఎప్పటికప్పుడు ప్రత్యేక హోదాపై గట్టిగానే గలమెత్తుతున్నారు. తాజాగా నిన్న పార్లమెంట్ సాక్షిగా ఎంపీ విజయసాయిరెడ్డి గారు అసలు ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వరు అంటూ ఆయన కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రాజధానులపై కూడా ఆయన కుండబద్దలు కొట్టేలా మాట్లాడారు. మూడు రాజధానుల నిర్ణయం ప్రభుత్వానిదే అని సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని పార్లమెంట్ సాక్షిగా ఎంపీ విజయసాయిరెడ్డి గారు చెప్పుకొచ్చారు. ఎక్కడ కూడా తగ్గేదే లేదన్నట్టుగా వెళ్తున్న ఏపీ సర్కార్కు కేంద్రం అయితే మొండి వైఖరి చూపిస్తుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చెప్పిన మాదిరిగా త్వరలో కేంద్ర ప్రభుత్వం మరి ప్రత్యేక హోదాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? మొండిగా కూర్చొని ఇవ్వను అని చెబుతున్న మోదీ సర్కార్ మనసు మారుతుందా అనేది ఖచ్చితంగా వేచి చూడాల్సిన అంశం. ఇక రేపొద్దున ఆంధ్రప్రదేశ్ కోరికపై కేంద్రం నిలబడకపోతే చరిగే మూల్యం కూడా పెద్దగా ఉంటుందంటగా క్లియర్గా చెబుతున్నారు. ఇక ఇదే సందర్భంగా సోము వీర్రాజ్ మరో బాంబ్ పేల్చారు. చచ్చినా కూడా నారా చంద్రబాబు నాయుడుతో మళ్ళీ కలిసే ప్రసక్తే లేదు అని క్లారిటీనిచ్చారు. ఏపీలో జనసేన బీజేపీ మధ్య పొత్తు ఉంటుంది తప్ప జనసేనతో తెలుగుదేశం పార్టీ పొత్తుకు ప్రయత్నాలు సాగిస్తుంది. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కూడా ఈ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు ఉంటుందనే తరహాలో ఉన్నాయి. కానీ జనసేనతో ఒకే, టీడీపీతో మాత్రం కలిసేది లేదంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పారు. దీంట్లో భాగంగా పొత్తులపై అయితే చంద్రబాబుకు పిడుగులాంటి దెబ్బే ఇది అని అంటున్నారు నిపుణులు. చంద్రబాబు మోదీ సర్కార్తో మళ్ళీ కలవాలని అనుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా అది కుదరని పని అని సోము వీర్రాజ్ బలంగా చెబుతున్నారు. ఈ సోము వీర్రాజ్ చెప్పే మాటలైతే ఎంత నిజమో ఎంత అబద్ధమో పక్కన పెడితే కేంద్రాన్ని కదిలించే అంశాల్లో మాత్రం ఈయన మాటలు ఉండయి అనేది క్లియర్గా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ప్రత్యేక హోదా ముగియని అధ్యయనమని అటు ఎంపీ విజయసాయిరెడ్డి గారు కూడా పార్లమెంట్లో చెప్పారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో దీనిపై పోరాటం గట్టిగానే ఉంటుందని కూడా చెప్పారు. ఏదేమైనా ప్రజలకు మంచి జరుగుతుందంటే అంతకన్నా మంచి ఏముంటుంది చెప్పండి. ఏదేమైనా మూడు రాజధానులతో రాష్ట్ర అభివృద్ధి ఏ మాదిరిగా పరిగెడుతుంది అనేది ఒక అంచనా వేస్తున్నారు. అలాగే ప్రత్యేక హోదా ఇస్తే గనక ఇప్పుడు ఎన్నెన్నో పెట్టుబడులు ఏపీకి తీసుకొస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు రేపు దేశంలోనే ఏపీని నెంబర్ వన్ స్థానానికి తీసుకెళ్లలేరా? ఖచ్చితంగా తీసుకెళ్తారు. అటు ఇటుగా టైం పడుతుంది అంతే. ఏదైనా ఓపికతో ఉన్నవాడు ఎప్పుడైనా విజయం సాధిస్తాడు. ఈ వీడియోను అసలు లైక్ కొట్టి షేర్ చేయండి.